వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం సజ్జ రొట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో సజ్జపిండిని తీసుకుందాం. సజ్జల్ని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకుందాం. దీంట్లో చల్లనీళ్ళు కాకుండా ఇలా మరగబెట్టిన వాటర్ని వేసుకుందాం. ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో, మన చపాతి ముద్దలాగా చేసుకోవడానికి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత మనం ఎంత సైజు అయితే రోటీ చేసుకుంటున్నామో దానికి సరిపడా పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని దీన్ని పొడి పిండిలో దొల్లించుకుందాం. పుండ మొత్తం పొడి పిండి అయ్యేలాగా చూసుకొని తర్వాత ఒక పేపర్ మీద ఈ విధంగా పొడి చల్లుకొని దాని మీద మనం చేసుకున్న ఉండ పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా రోటీలాగా చేసుకుందాం. అడుగున పొడి పిండి ఉండటం వల్ల ఈజీగా తిరుగుతుంది. ఈ విధంగా రౌండ్గా నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకుందాం. ఎంత వీలైతే అంత పలుచగా చేసుకుందాం. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కొంచెం చిన్నవి చేసుకుంటే ఈజీగా వస్తాయి. ఇది ఈజీగా కదులుతుంది కాబట్టి మనం పెనం మీద వేసుకోవడం కూడా చాలా ఈజీ. అడుగున భాగం పైకి వచ్చేటట్టు పైన ఉన్నది పెనం మీద పడేటట్టు వేసుకొని పైన ఇలా ఎక్సెస్ ఉన్నదాన్ని ఇలా తడిగుడ్డతో ఇలా అద్దుతుంటే ఎక్సెస్ ఉన్న పిండి పోతుంది. ఇప్పుడు దీన్ని రెండు వైపులా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే మన సజ్జ రొట్టె రెడీ. దీన్ని చికెన్ పులుసుతో కానీ మటన్ పులుసుతో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు